తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ బుసలు కొట్టింది. ఈ వైరస్ భయం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇంతలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ మొదలైనట్టు తెలుస్తోంది. ఈ దశలో చిన్నారులకు ముప్పుగా పరిణమిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గత 2 వారాల్లోనే 23920 మంది చిన్నారులకు ఈ వైరస్ సోకింది. వీరంతా 18 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైరస్ తన స్వభావం మార్చుకుంటే పిల్లలపై అధిక ప్రభావం చూపినట్లుగా కనిపిస్తోంది. ఈ దశలో చిన్నారులపై వైరస్ తీవ్ర దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ప్రభావం ఏపీలో తీవ్రంగా కనిపిస్తుంది. గత 2 వారాల్లో ఆంధ్రప్రదేశ్లో సుమారు 2.3 లక్షల కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మే 18 నుండి 31 మధ్యలో 23920 కేసులు 18 ఏళ్ల లోపు పిల్లల్లో నమోదయ్యాయి. 5 సంవత్సరాల లోపు వారు కూడా ఇందులో ఉన్నారు. వారిలో 2209 మంది 5 సంవత్సరాల లోపు పిల్లలు వైరస్ బారిన పడ్డారు. ఈ సమయంలో రాష్ట్రంలోని ప్రధాన హాట్స్పాట్ అయిన తూర్పు గోదావరిలో సుమారు 4200 మంది చిన్నారులు కోవిడ్ బారిన పడినట్లుగా వైద్యులు గుర్తించారు. మరో కోవిడ్ సెంటర్ చిత్తూరులో సుమారు 3800 మంది పిల్లలు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. థర్డ్ వేవ్ ముప్పును ఎదుర్కోవడంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది చిన్నారులు వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. వీరిలో సుమారు 6000 నుండి 8000 మంది వరకు ఐసీయూలో చికిత్స పొందే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులోనూ 1% మంది చిన్నారుల్లో ప్రమాదకరమైన మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అటాక్ కావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి తొలి 2 దశల్లో కరోనా వైరస్ చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే 2వ దశలో మాత్రం ముప్పు కొద్దిగా కనిపించింది. గత 7.5 రాష్ట్రంలో తొలి మలి దశల్లో మొత్తం 21967 మంది పిల్లలు కరోనా వైరస్ బారిన పడ్డారు. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.